Hello guys, welcome back to ranjaniteluguvlogs. So ee roju cheppe remedy chala best remedy and chala 100% results aithe undi naakaithe, and deeniki vachesi man 1 tablespoon honey teeskuntamu and half slice lemon lo malli andulo inkoka half cut chesi veskovali. So meeku chupisthan video lo and half slice lemon lo and inkoka half cut chesukovali. Complete half slice avasaram ledhu and squeeze chesukuntam ee 1 tablespoon honey lo. Idi chala chala work ayindi naakaithe. Actually నాకు మ్యారేజ్ ముందు సో చాలా పింపుల్స్ అయితే ఉన్నాయి, మార్క్స్, పింపుల్ మార్క్స్. సో ఫెబ్లో అలా నాకు పింపుల్స్ ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ ఫస్ట్ టైం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల, టు బీ ఫ్రాంక్. సో మీతో క్లియర్గా షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు అసలు ఎప్పుడు క్లియర్ స్కిన్ ఉండేది, ఒక్క మార్క్ ఉండేది కాదు, ఒక పింపుల్ ఉండేది కాదు. బట్ నాకు జాన్లో అలా ఫెబ్లో అలా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఒకే ఒకసారి. సో నాకు వెంటనే భయం వేసి వెంటనే యోగా క్లాస్ జాయిన్ అయిపోయాను. సో వెంటనే మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది. సో ఆమె దయ వల్ల మంచిగా యోగా క్లాస్ అంతా రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల నాకు రెగ్యులర్ అయిపోయినాయి. సో మళ్ళీ ఏ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ టైం అన్నమాట. సో ఫస్ట్ టైంకే నాకు ఎన్ని పింపుల్స్ వచ్చేసాయో, హెయిర్ కూడా హెయిర్ ఫేషియల్ హెయిర్ వచ్చింది. చాలా ఎలా అంటే చికాక్గా అయిపోయింది ఫేస్ అంతా. సరే చాలా చిరాకు వచ్చి వీడియోస్ కూడా చేయాలనిపించేది కాదు. మన వల్ల ఒక కాటన్ బాల్ తీసుకొని డిప్ చేసుకొని ఒక లేయర్లో అప్లై చేసుకోవాలి ప్యాక్. సో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా అనేది. అండ్ ఇక చూసారు కదా ఇన్ని మార్క్స్ ఉన్నాయంటే అసలు మీరు షాక్ అయిపోయి ఉంటారు. సో నేనే మీరు నమ్మచ్చు నేనే అని ఇంకా ఇంత క్లియర్గా వీడియో పెట్టిన తర్వాత. సో ఎందుకని యూజ్ అవుతానని వీడియో తీశాను. సో ఫేస్ అంతా కూడా ఇలా మార్క్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. సో మాస్క్ ఒకటి ఉండేది కాబట్టి కొంచెం మనం కవర్ చేయొచ్చు. ఎంత బాధ అనిపించేదో. సో ఫస్ట్ టైం నాకు అలా ఇర్రెగ్యులర్ రావడం వల్ల యోగా క్లాస్ జాయిన్ అయిపోయి ఇంకా రెగ్యులర్ చేసుకున్నా అండ్ బెస్ట్ రెమెడీస్ యూజ్ చేశాను. సో చూసారు కదా పింపుల్స్ చాలా చిరాకు వచ్చింది అండ్ చాలా చాలా అసహ్యంగా అనిపించేది ఫేస్ అంతా. ఎందుకంటే స్కిన్ చాలా క్లియర్గా అంటే వైట్గా ఉండడం వల్ల చాలా క్లియర్గా అనిపించే పింపుల్స్ మార్క్స్. సో నాకు కోపం వచ్చి పింపుల్స్ని చాలా గిచ్చేసాను అనమాట. సో నెయిల్ టచ్ అవ్వకూడదంట. సో అలా టచ్ అవ్వడం వల్ల మార్క్స్ అయితే అలా ఉండిపోయినాయి అనమాట. సో అలా అవి ఎక్కువ త్వరగా పోవంట. యాక్చువల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన పింపుల్ మార్క్స్ త్వరగా పోవు అని చెప్పేసి తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఇది ఒక బెస్ట్ రెమెడీ అండి. అండ్ హనీ లెమన్ అనే కాదు, మన హనీ కూడా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ మార్క్స్ కూడా అప్లై చేసి పడుకుని పోవచ్చు. అండ్ హనీ వచ్చేసి మనకి యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మాయిశ్చరైజ్గా ఉంచుతుంది స్కిన్ని. ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది లెమన్ కూడా. ఇంకా లెమన్ డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేయకూడదు. లెమన్ వచ్చేసి మనం ఏదైనా అందులో ఇంకొక కంబైన్డ్గా కలిపి అప్లై చేసుకోవాలి ప్యాక్స్లో. బట్ లెమన్ డైరెక్ట్గా అప్లై చేస్తే సిట్రిక్ యాసిడ్ కాబట్టి, సో మ్యాక్సిమం అయితే 99% ఎవరికి పడదు. బట్ చాలామంది అప్లై చేసేసుకుంటారు, బట్ తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది స్కిన్ బ్రేక్ అవుతుంది అండ్ క్లాక్ పోర్స్ అంటారు కదా అలా ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడు కూడా అలా అప్లై చేయొద్దు. అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా హనీ మనకి వచ్చేసి స్కిన్ని చాలా క్లియర్గా ఉంచుతుంది, గ్లో ఇస్తుంది, సప్పిల్గా ఉంటుంది స్కిన్ అనమాట. ఈ కంబైన్డ్ ప్యాక్ వచ్చేసి మనం అప్లై చేసి 2 లేయర్స్ కింద అంటే డ్రై అయిపోయి ఇంకో లేయర్ అప్లై చేశాను, తర్వాత రిమూవ్ చేసేసుకోవడమే. ఒకటి 15 to 20 మినిట్స్ చాలా, అంతకు మించి అవసరం లేదు. అండ్ క్లియర్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ విటమిన్ సి ఫేస్ వాష్ ఏదైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి, మెయిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఇలా నాకు ఫస్ట్ టైం ఇర్రెగ్యులర్ రావడం వల్ల వెంటనే నేను అలర్ట్ అయిపోయాను అన్నమాట. సో చాలామంది పట్టించుకోరు. సో ఎప్పుడు సరే ఏదైనా ప్రాబ్లం వస్తే విమెన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వెంటనే మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి, వెంటనే అలాంటివన్నీ రిమూవ్ చేసుకోవాలన్నమాట, పింపుల్ మార్క్స్ అయినా పింపుల్స్ అయినా. సో డైలీ విటమిన్ సి ఫ్రూట్స్ తినడం, అలా నేను తినేదాన్ని, కివీ ఫ్రూట్స్ కానీ, ఆరెంజెస్, ఇలా లెమన్స్ కానీ. సో చూసారు కదా ఆఫ్టర్ వాష్ చాలా చాలా, నేను అసలు ఏమీ రాయలేదు టు బీ ఫ్రాంక్. స్టిక్కర్ ఒకటి పెట్టుకున్నాను అండ్ చూసారు కదా ఇంతకుముందు నా పిక్చర్ అండ్ తర్వాత. సో చాలా చాలా క్లియర్ అయ్యి మార్క్స్ అయితే. సో మీకు ఇంకా ఏమేమి రెమెడీస్ యూజ్ చేశానో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలోకి మళ్ళీ కలుద్దాం. సో బై బాయ్.